సెకండ్ యానివర్సరీ అండి, చాలా అద్భుతంగా జరుగుతుందండి. పునాది పడిందండి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి లేని ఇంత అద్భుతమైన ప్రోగ్రాం జరగదు. ఇంతమంది ఆయన కోసం వస్తున్నారంటే దేవుని ప్రేమ ఆయనతో ఉంది కాబట్టి, ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ఇంతమంది మనకు గ్యాదర్ అవుతున్నారు. ఈ కర్నూలు పట్టణం కాదు, చుట్టుముట్టు పల్లెల పెద్ద పండగ ఇది. ఇటువంటి దైవజనుడు మా ప్రాంతానికి రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కలవారి టెంపుల్ రెండో వాచ్ కోసం బాగా జరిగింది. సెకండ్ యానివర్సరీ చాలా 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 హ్యాపీగా జరిగింది. నేను ఒకప్పుడు మందు తాగేవాడిని, సిగరెట్ తాగేవాడిని, చెడు ఆలోచనలు చాలా ఉండేవి నాకు. ఈ అన్న వాక్యం తర్వాత సిగరెట్ కానీ మందు కానీ ఇలాంటి అలవాట్లే పోయినాయి. నా జీవితం బాగుపడిందంటే కేవలం కలవారి టెంపుల్ అయ్యగారి వాక్యం బట్టి నా జీవితం బాగుపడింది. ఈ సతీష్ అయ్య గారి రావడము ప్రజలందరికీ చాలా సంతోషకరము. ఈ కలవారి టెంపుల్ వాతావరణం లేకొస్తే మాకు ఒక అనుభూతి పొందుతుంది. ఎట్లంటే ఆ వాక్యం చెప్పడం ద్వారా రాయని ఎలా సుత్తతో కొడతారో ఆ సుత్తటువంటి మా గుండెలు పగిలిపోతున్నాయి, మా హృదయాలు కదిలిపోతున్నాయి. కాబట్టి అసలు పాపం అంటే 1 కిలోమీటర్ దూరంలో ఉండాలా, మంచితనానికి ముందుండాలా అనే స్థితిలో వాక్యాన్ని బాగా చెప్తున్నారు. నేను కష్టం చెప్పాలంటే భయపడుతున్నారు. అటువంటిది ఈయన దేవుడు వారి సతీశుమ గారు ఎవరికి భయపడకుండా ఆయన దేవుని వాక్యం పరిచయం చేస్తున్నా అంటే ఎంత గ్రేట్ అండి. అలనాడు యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఉపమాన రీతిగా సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే విధంగా వాక్యం బోధించారో అన్యజనులకు, అలాగే సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థమయ్యే రీతిగా వాడుకో భాషలో ఇంత స్పష్టంగా వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు మేము ఇంతవరకు చూడలేదు. కలవారి టెంపుల్ ఒక చిన్న పరలోకం వలె ఉంది. ఇక్కడ పెట్టడం వల్ల అనేక మంది ప్రజలు బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. 1000 మంది రావడానికి కారణం ఒకటే ఏంటంటే ఆత్మీయమైన ఆహారం ఇక్కడ పంచిపెడుతున్నాడు కాబట్టి. ఇది ఇక్కడైనా కాదు, ఎక్కడున్నా కానీ ఇలాంటి వరదలే పారుతుంటారు. అంతే, ఆయన యొక్క వాక్యము అనేది మా జీవితాల్లో ఒక వెలుగు. మొట్టమొదటిగా 1100 మంది అనేది సభ్యత్వం అనేది, ఈ రోజున 18,000 మంది సభ్యత్వం రావటం అనేది ఈ 2 సంవత్సరాల్లో చాలా గొప్పదిగా మేము అభివర్ణిస్తున్నాము. కర్నూలు చరిత్రలో ఇంతమంది ప్రజలు రావడం, ఇలాంటి వాచ్ కోసం చిన్నప్పుడు ఇంతమంది జనాలు రావడం ఎప్పుడు చూడలేదు. మేము ఎంత దూరం నుంచి వచ్చి ఆయన వాక్యం విని సంతోషించి మా హృదయం అనే పలక మీద ఆయన వాక్యములు రాసుకొని మేము నెమరు వేసుకుంటున్నాం. మాకు కప్పడానికి దుప్పట్లు, కడుపు నిండా అన్నం తిని దూరం నుంచి వచ్చినా కూడా మేము సంతోషంగా శరీరాహారం పెడుతూ మాకు జీవాహారం కూడా పెడుతున్నాడు మాకు ఆయన. ఏం తెలియని వానికి కూడా, కనీసం అక్షర జ్ఞానం లేని వానికి కూడా బాగా అర్థమయ్యేలాగా స్వచ్ఛంగా ఆయన వాక్యం ఆ విధంగా అర్థమవుతాయి కాబట్టి ఇంతమంది జనాలు రావచ్చు. మన ఇళ్ళల్లో మామూలుగా అయితే నాలాంటి వాడు ఒక పెళ్లి గిళ్ళి చేస్తే 500-600 మందికి భోజనాలు పెట్టడానికి దాదాపు 1-2 నెలల నుంచి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. 1000 మందికి ఆ మహానుభావుడు ఎట్లా అరేంజ్ చేస్తాడు నాకే అర్థం. ఇదంతా దేవుని కృప. నేను ఎన్నో మందిరాలకు వెళ్ళాను, కానీ ఇక్కడ కలవారి టెంపుల్కి వచ్చాక నాకు స్వచ్ఛమైన వాక్యం అందింది. స్వచ్ఛమైన వాక్యం అందడం వల్ల నేను చాలా బలపడ్డాను. ఈ 2వ వార్షికోత్సవంలో ఎంత అద్భుతంగా ఇంతమందిని చూసాక, ఇప్పటి నుంచైనా ఈ కర్నూలు కలవారి టెంపుల్కి ఖచ్చితంగా నా కుటుంబంతో సహా నేను అందరిని వచ్చి మేమందరము ఏకంగా ఇక్కడ మేము ప్రార్థించుకోవాలని నిర్ణయించుకున్నాము. ఈ 2వ వార్షికోత్సవం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఇంత దూరం ఎందుకు ప్రయాణం చేస్తున్నాం, మీకు దగ్గరలో చర్చి ఉందన్నారు, కానీ నాకు అన్నగారి వాక్యంతోనే నేను ఎంతగానో దీవించబడ్డాను. అందుకే ఈ మహిమంతా దేవునికే చెల్లును గాక.